nomina Ubu, Hyderabad Tobu. ఓడిపోతున్నాం అనే బాధలో బిర్యానీ కొంచెం ఎక్కువ తినేస్తుంది. ఓడిపోలో పడేది ఇప్పుడు కనీసం ఒప్పల్లో కూడా పడట్లే బాల్. మ్యాచ్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ హృదయాలను గెలిచింది. ఖచ్చితంగా మన వాళ్ళు హృదయాలను గెలుచుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను హైదరాబాద్ క్రికెట్ స్టేడియంకి వెళ్తున్నా. సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ రీమ్యాచ్. ఒక 1 వీక్ క్రితమే మనం బెంగళూరులో ఆడాము, ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు బెంగళూరు వాళ్ళు. సో ఈరోజు ఏం జరుగుతుందని చూద్దాము. ఈరోజు యాక్చువల్గా నిన్న మా తమ్ముడు పెళ్లి జరిగింది, ఈరోజు రథం అయింది, దానివల్ల నేను లేట్ అయిపోయింది. వరంగల్ నుంచి ఇప్పుడే డైరెక్ట్ స్టేడియంకి వెళ్ళిపోతున్నా. సో స్టేడియంకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఎంత అవుతుందనే చూద్దాం. సో బెంగళూర్ హ్యావ్ ఆప్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. వాళ్ళు ఆల్రెడీ దే గాన్ టు ద ఫ్లయర్, కాకపోతే 48 for 1 ఇన్ 4 అవర్స్. స్టేడియం అయితే ఫుల్లీ ప్యాక్డ్. సో నాకు తెలిసి హైదరాబాద్ టీంకి కూడా ఈసారి మంచి సపోర్ట్ ఉంటుంది. లాస్ట్ టైం ముంబై మ్యాచ్లో చెన్నై మ్యాచ్లో అయితే మన టీం కంటే అవే టీమ్స్కి సపోర్ట్ ఎక్కువ. కానీ ఇప్పుడు నా ఆర్సీబీ ఈజ్ నాట్ ప్లేయింగ్ దట్ వెల్ అండ్ హైదరాబాద్ ఈజ్ ప్లేయింగ్ రియలీ వెల్, కాకపోతే అందుకని. సో ఖచ్చితంగా మన టీంకి సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫైనలీ గేట్ 6 దగ్గర ఎంటర్ అయిపోయా. టికెట్ ఆరెంజ్ ఆర్మీ పెవిలియన్ అండ్ ఆరెంజ్ ఆర్మీ జెర్సీ. సో లోపలికి వెళ్ళిపోదాం. ఈసారి మళ్ళీ అలాంగ్ విత్ ఫుడ్ లాంచ్ టికెట్ ఆరెంజ్ ఆర్మీ లాంచ్లో వచ్చింది. సో లోపలికి వెళ్తున్నాం, మ్యాచ్ చూసుకుందాం. ఫైనల్లీ మనకి భాను ఉన్నాడు మనతో పాటు. ఇక్కడ భాను కూడా ఇంకొక ఇదేంటి స్ట్రాంగ్ ఎస్ఆర్హెచ్ సపోర్టర్. మనకి వీడియో తీస్తున్న అమ్మాయి మాత్రం బెంగళూరు సపోర్టర్, అందుకే తను వీడియోలో తీసిపడేసి వీడియో తీపిస్తున్నాం. మా పక్కనే మరి ఎవరు కూర్చుంది అయినా సరే తను విరాట్ కోహ్లీ 6 కొడతా ఉంటే అరుస్తా ఉంటే మేము వికెట్ తీసినప్పుడు అలా అరుస్తా ఉన్నాం. ప్లస్ ఏంటంటే టికెట్ తీసిచ్చిందే తను, టికెట్ తీసిచ్చినా కానీ మనం ఎవరికి సపోర్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఇస్ గోనా బి క్రేజీ మ్యాచ్. 11 ఓవర్స్లో 121 అంటే ఆల్మోస్ట్ 1100 దా కొడుతున్నారు. సో హైదరాబాద్ ఆల్రెడీ 277 చేసే పిచ్ పోయింది కాబట్టి బెంగళూరు ఎంత కొట్టచ్చు అనుకుంటున్నాం. అరౌండ్ 250-270 అనుకుంటున్నా. బట్ మన వాళ్ళకి చాలా కష్టం. 15 ఓవర్స్ 18 ఓవర్స్లోనే మన వాళ్ళు పెట్టేస్తారా? 18 ఓవర్స్లో మేబీ అయిపోతాము, కానీ 250 కొడతాం అన్న చాలా కష్టం. సో మేబీ 230 ఈజ్ మై ప్రెడిక్షన్. 230, లెట్స్ సీ వాట్ గోనా హ్యాపెన్. 230 లోపల ప్యాక్ అయిపోతారు. లెట్స్ సీ. బట్ వి ఆర్ హార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అంటే ఏదేమైనా సరే 10th పొజిషన్లో ఉన్నా, 1st ప్లేస్లో ఉన్నా ఎస్ఆర్హెచ్. చీయర్స్ ఫర్ ది ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. That's a 50 for Patidar. రోగి భాయ్ మళ్ళీ మనకి ఇంకో ఎస్ఆర్హెచ్ సపోర్టర్, స్ట్రాంగ్ సపోర్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద బాయ్. సో మళ్ళీ హైదరాబాద్ వినింగ్. Yes.
వినింగ్ మూమెంట్ చూద్దాం. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. బెంగళూరు వాళ్ళు ఆఫ్టర్ 15.3 ఓవర్స్ 148 for 4, లెస్ దాన్ 10 run rate. సో 230 కాదు కదా 200 కొట్టడం కూడా కష్టంగానే ఉంది. కాకపోతే లాస్ట్ 5 ఓవర్స్లో ఏమైనా కొడతారు అనుకున్నా కూడా మ్యాక్సిమం 210-220 క్రాస్ అవ్వదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. ఇప్పుడే వచ్చింది, ఇంకో వికెట్ కావాలి దినేష్ కార్తీక్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ వికెట్ ఫీల్డింగ్. డీజే మాత్రం కిర్రాకున్నాడు, అస్సలు తెలుగు రాణం తీసుకొచ్చినట్టున్నారు. ఆయనకి ఏం చెప్పాలో అర్థమైతలేదు. కిండో మిండో ఊపు హైదరాబాద్ టోపు అంటున్నాడు వాడు. టోపు అనట్లేదు, టూపు అంటున్నాడు. ఆడి బొంద. ఓవర్స్లో 193 for 5. సో బెంగళూరు వాళ్ళకి కొంచెం ఇప్పుడు కొంచెం ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ వచ్చాయి, ఒక 4 ఫోర్లు వచ్చాయి. సో టార్గెట్ పెరుగుతుంది. అదే మనం అన్న కదా 220 లోపల ప్యాకప్ చేస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ అస్. 230 అవుతాం అనుకున్నాం కానీ 16-18 ఓవర్స్లో మన వాళ్ళు చేజ్ చేసేయాలి కంప్లీట్. లెట్స్ హోప్ సో. ఓకే, దినేష్ కార్తీక్ ఫైర్ వర్క్స్ ఈ రోజు నడవలేదు, 11 రన్స్కి అవుట్ అయిపోయాడు. మనం మాట్లాడుతున్నా మన బైక్ హైదరాబాద్. వాళ్ళ ఇంపాక్ట్స్ ఆఫ్ స్వప్నిల్ వచ్చి 3 బాల్స్లో 11 రన్స్ కొట్టేశాడు, 6 for 4. సో స్వప్నిల్ ఏం కొడతాడు లాస్ట్ ఓవర్లో? లాస్ట్ ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? అదే 220 లోపలనే ఖచ్చితంగా ఎట్లాగో, ఆల్రెడీ 204 for 6 కదా. సో 220 లోపల అయిపోతుంది. 4 బాల్స్ ఫ్రీ హిట్ వచ్చింది. 4.4 ఓవర్స్
అడ్వైజర్ 62 for 4 ఆఫ్టర్ 6 overs. సో రన్ రేట్ 10 per over పైనే ఉంది, బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ వికెట్స్. అన్ఫార్చునేట్లీ ఈరోజు హైదరాబాద్ ప్లేయర్స్కి ఎవరికి టైమింగ్ కుదరట్లేదు, ఆల్ క్యాచ్ అవుట్, అన్ని వికెట్స్ పోతున్నాయి. హోప్ఫుల్లీ ఈ ఇంకొక 10 overs పాటు ఈ ఫిఫ్త్ వికెట్ పడకుండా ఆడితేనే మన వాళ్ళు గెలిచే ఛాన్స్. సో హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అయ్యి వికెట్స్ పడకుండా ఉండి హైదరాబాద్ గెలవాలనుకుంటున్నాను. ఈసారి ఫైనల్లీ ఒక టఫ్ మ్యాచ్ హైదరాబాద్కి, 69 for 5. సో ఈసారి గెలవడం అంటే చాలా కష్టమే, 5 wickets పడిపోయినాయి కాబట్టి చాలా పెద్ద టాస్క్. అట్లీస్ట్ గెలిచారంటే మిరాకిల్, ఖచ్చితంగా మిరాకిలే. సో మిరాకిల్ అయిపోతే లేదో తెలియదు కానీ కనీసం ఒక 20-30 రన్స్తోనే ఓడిపోతే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది మన వాళ్ళకి. నాకైతే 1% కూడా అస్సలు అంటే గెలిచే ఛాన్స్ లేదు, గెలిచే ఛాన్స్ లేకపోయినా అట్లీస్ట్ తక్కువ రన్స్ తోటి ఓడిపోవాలని కోరుకున్నాను. నేను ఓడిపోతున్నాం అనే బాధలో బిర్యానీ కొంచెం ఎక్కువ తినేస్తున్నాను. మనది వెజ్ అక్కడ నాన్ వెజ్, నేను కూడా వెజ్ వెజ్ విఆర్ బ్యాలెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, స్టేట్ ట్యూన్ టు ఆర్కే వరల్డ్ ట్రావెలర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 10th ఓవర్, కరణ్ శర్మ అల్టిమేట్ బౌలింగ్ వేశాడు. హైదరాబాద్ 89 for 6. మొత్తానికి ఫస్ట్ టైం హైదరాబాద్ టీం ఈరోజు బాగా ఆడట్లేదు. సో 89 for 6 11th ఓవర్లోనే ప్యాట్ కమిన్స్ని బ్యాటింగ్ చేయడం చూడాల్సి వస్తుంది. ఇంకా 10 ఓవర్స్ ఉన్నాయి. ఇట్స్ ఏ వెరీ వెరీ బ్యాడ్ డే అనుకోవచ్చు ఫర్ సన్ రైజర్స్, బట్ ఇట్స్ ఓకే. ఒక్కోసారి అలా జరుగుతుంది, ఒక్కోసారి ఒక జలక ఏర్పడితేనే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ సూపర్ గాడతారు. సో ఫోర్ మ్యాచెస్ కంటిన్యూస్ గెలిచే కదా, కోహ్లీ కోసం వదిలేద్దాం. కోహ్లీ కోసం హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఇప్పుడే పోయాడు, కమెంట్స్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా మొన్న ఆశలు అన్ని గిరిపోయాయి కాబట్టి ఇంకా మనకి దాదాపు 83 runs కావాలి. సో ఇంపాసిబుల్ ఆల్మోస్ట్, కాకపోతే మన కార్ తొందరగా వెళ్ళిపోతుంది, మనం వెళ్ళిపోతాం. వీలైనంత తక్కువ రన్స్ డిఫీట్ తోటి ఓడిపోవాలని కోరుకుందాం. ఫైనల్ 30 balls 75 runs, ఓన్లీ 3 wickets ఇన్ హ్యాండ్. సో ఇదైతే ఖచ్చితంగా ఓడిపోయింది, ఒప్పుకోవాల్సిందే మనము. కాకపోతే ఎంత తక్కువ రన్, ఎంత తక్కువ మనము లాస్ అవుతాం అనేది, ఎంత తక్కువ రన్స్తో లాస్ అవుతాం అనేది ఇప్పటివరకు ఓపె వదులుకోండి. ఓపె వదులుకోకపోయినా సరే ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి, సో తక్కువ స్కోర్ తోటి ఓడిపోవాలని కోరుకుందాం. ఈ రోజుకి అయిపోయింది నాన్న. సో దుకాణం బంద్ చేసి వెళ్ళిపోవడం బెటర్, కానీ వెళ్తే కార్ అన్న తొందరగా వెళ్తుంది బయట. కనీసం ఒక 30 runs ఓడిపోతే ఓడిపుల్లో పడేది, ఇప్పుడు కనీసం 30 కూడా పడట్లేదు బాల్. ట్వెల్వ్ బాల్స్ 48 runs. సో ఇంపాసిబుల్ టార్గెట్ అయినా సరే వెళ్తాం అనిపిస్తుంది, లేదు ఛాన్స్ లేదు, కానీ దగ్గర దాకా తీసుకొస్తారు అది గ్రేట్. సో నాకేంటంటే ఆల్రెడీ మనకి సింగిల్ కూడా తీసుకోలేదు. సో శుభాస్ ఆడదాం అనుకుంటున్నాడు, సో శుభాస్ కొంచెం దగ్గర దాకా తీసుకెళ్ళానా చూద్దాం. తెలుగు రాని డీజే తీసుకొచ్చి తెలుగులో చెప్పిస్తే ఏది మాట్లాడితే అది ఆపోజిట్ అయింది, వాడి వల్లే మ్యాచ్ పోయింది దరిద్రం వాడైతే.
ఇప్పల్లో పడితే తుప్పలో పడాలన్నాడు, తిప్పల్లో పడింది, మాటలకే దొబ్బింది. కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్, డీజే కమ్ టు మై రూమ్. 5 balls 42 runs వచ్చింది, అన్ని సిక్స్లు కొట్టినా కుదరదు. కానీ నేను చెప్పినట్టు 30 runs లోపల లీడ్ ఇచ్చి ఓడిపోతే కొంచెమన్నా కొంచెంలో కొంచెం పరువు నిగులు పడుతుంది. 180 కూడా వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. మ్యాచ్ గెలిచింది, ఒకసారి వచ్చి హృదయాలను గెలిచింది. ఖచ్చితంగా పడవాళ్ళు హృదయాలను గెలుచుకుంటున్నారు. నెక్స్ట్ RCB have won the match by 35 runs. So finally మా బామ్మర్ది సపోర్ట్ చేసిన విరాట్ కోహ్లీ RCB టీం గెలిచింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్, ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చూసాను, సో దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ ఫ్యాన్ ఆర్ సపోర్టర్ ఆఫ్ విరాట్ కోహ్లీ, అందరూ తెలిసిందే. కాకపోతే RCB కాకుండా సన్ రైజర్స్ సపోర్టర్ని. ఈరోజు ఓడిపోయింది, ఒక విధంగా ఓడిపోవడమే మంచిది. 4 matches కంటిన్యూస్ గెలిచిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఒక జిలక్ అనేది తగలాలి. ఒక జిలక్ తగిలితేనే నెక్స్ట్ కప్పు కొట్టడానికి మనకి ఈజీ అవుతుంది. సో అందుకని ఈ ఒక్క మ్యాచ్ పోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 4 matches గెలవాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనం క్వాలిఫై అవుతాం. క్వాలిఫై అయిన తర్వాత సన్ రైజర్స్ కప్పు కొట్టాలి. పోతే పోను భయ్, ఒక కప్పు ఒక రోజు ఒక అంటే కప్పు కాదు ఒక మ్యాచ్, ఒక మ్యాచ్ పోతే పోని వీళ్ళు హ్యాపీ అయ్యారు కదా. అందుకే ఇప్పుడు మనం ఓడిపోయినా సరే వీళ్ళేమో మ్యాచ్ గెలిచారు, మనమేమో హృదయాన్ని గెలుచుకున్నాం. అంటే ఏంటి అసలు ఓన్లీ 50-60 runs కూడా లేకుండా 4 wickets పోయింది, అయినా 170 దాకా తీసుకొచ్చినాం, అంటే గ్రేటే కదా. చాలా గ్రేట్. సో 35 runs తోనే ఓడిపోయినాం, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. 100 మరీ ఘోరంగా పడిపోలేదు. సో దట్స్ ఇట్, ఇట్స్ ఓకే. ఒక జిలక్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ రిక్వైర్డ్. ఆ జిలకేం లేకుండా ఇండియన్ టీమ్ ఫైనల్స్ దాకా వెళ్ళి ఫైనల్స్ ఓడిపోయింది, అట్లా అవసరం లేదు. మనకు హైదరాబాద్ టీం మధ్యలో ఒక జిలక్ కావాలి, మనకి ఒక జిలక్ వచ్చింది, అది కూడా మనకి ఇష్టమైన RCB టీంలో ఓడిపోయింది. దట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో స్టే ట్యూన్డ్ గైస్. సో నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా హైదరాబాద్ గెలవబోతుంది. ఈసారి మ్యాచ్ ఈసారి మాత్రం థర్డ్కి ఇచ్చేసాం RCB వాళ్ళందరూ వాళ్ళ సపోర్టర్స్ అందరికీ ఈ మ్యాచ్ పండగ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు RK వరల్డ్ ట్రావెలర్. సో ఇదే ఈ పర్టికులర్ ఐపీఎల్లో ఈ మ్యాచ్ నేను చూసే లాస్ట్ మ్యాచ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. దీని తర్వాత ఐఎమ్ ఫ్లయింగ్ టు ప్యారిస్. సో యూరప్ చూపించబోతున్నా 15 days 8 countries. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 2 matches హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఐపీఎల్లో కలుస్తాను. సో నెక్స్ట్ మనకి వరల్డ్ ట్రావెల్ చూపిస్తాను. సో కీప్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ RK సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.